చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ భేటీ మీద వైసీపీ రియాక్షన్స్ కానీ లేకపోతే ఆ భేటీ మీద ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎలాంటి పరిణామాలు సంభవిస్తున్నాయి, ఎలాంటి రియాక్షన్స్ వస్తున్నాయి అనే దాని మీద కానీ మనం చర్చను చూస్తున్నాం. అలాగే ఇంకా జీవో నంబర్ వన్, ఇది ఒక ఏదో కేడీ నంబర్ వన్ అన్నట్టుగా జీవో నంబర్ వన్ లాగా తయారైంది ఆంధ్రప్రదేశ్ పాలిట. ఇదొక శనిలాగా ఈ జీవో పరిణమించింది. నిజానికి ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజాస్వామ్యాన్ని నాశనం చేసేది ఏదైనా కూడా ప్రజా కంటకమైనదే, దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించరానేది నో డౌట్ ఎట్ ఆల్. అది ఏ వర్గం ప్రజలైనా సరే దీన్ని అడుసులో తొక్కేయాల్సిందే. ఈ జీవోని కేర్ చేయాల్సిన అవసరం లేదు, పట్టించుకోవాల్సిన పరిస్థితి లేదు, తిరగబడాల్సిందే, పోరాడాల్సిందే. దీనికి అన్ని ప్రజా సంఘాలు తిరిగి వస్తాయి. తర్వాత రామ్ గోపాల్ వర్మకు వచ్చిన తెక్కేంటి, వీళ్ళిద్దరు కలిస్తే రామ్ గోపాల్ వర్మకి తెక్కేందుకు పుట్టింది. అది ఐ వాంట్ టు క్వశ్చన్ హిమ్ డైరెక్ట్లీ. మా మేమేమైనా విశ్లేషించదలుచుకుంటే విశ్లేషించవచ్చు, కానీ రాజకీయ పరంగా విశ్లేషించిన దాన్ని, విశ్లేషించాల్సిన అంశాన్ని కులాలకు ఎందుకు ముడిపెడుతున్నావు? ఆ కులాల మంటల్లో చలిగాచుకునే దౌర్భాగ్యపు మేధావితనం ఎక్కడి నుంచి వచ్చింది నీకు? దిస్ ఈజ్ నాట్ ఫెయిర్ ఎట్ ఆల్. దాన్ని కూడా చర్చిద్దాం మనం. ముందైతే శ్రవణ్ కుమార్ గారు, చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి భేటీకి సంబంధించి ఎలాంటి రియాక్షన్ ఉంది ఆంధ్రప్రదేశ్ లో, ఒకటి. రెండోది, వైసీపీ వైపు నుంచి వచ్చిన రియాక్షన్స్ మీకు ఏమనిపించాయి? వికే గారు, వెరీ గుడ్ ఈవినింగ్. వెరీ గుడ్ ఈవినింగ్ సార్. అక్కడ ఉన్న పెద్దలందరికి కూడా గుడ్ ఈవినింగ్. నిన్నటి నుంచి పాపం అంబటి రాంబాబు గారికి ఆయన సుకన్య వీడియో బయటకు వచ్చినప్పుడు కూడా అంత బాధపడి ఉండడేమో పాపం. ఎందుకంటే సుకన్య వీడియో ఆడియో బయటకు వచ్చినప్పుడు మా పార్టీ అధికారంలో ఉంది, మమ్మల్ని ఏదో ఒక రకంగా పాపం సపోర్ట్ చేస్తారు అని పెద్ద ధైర్యంగా ఉండి ఉంటాడు. నన్ను ఎప్పుడైతే ఈ భేటీ చూశారో ఆటోమేటిక్గా ఈ సుకన్య వీడియో రేపొత్తున బయటకు వస్తుంది, ఇట్లాంటివి చాలా వస్తే బయటికి నన్ను ఎవరు సేవ్ చేస్తాడో, మా ప్రభుత్వం అధికారంలో రాకపోతాడని ఒక భయం పట్టుకున్నట్టు నాకైతే అనిపించింది ఆయనది. ఎందుకంటే రాష్ట్రంలో మంత్రులు అనేవాళ్ళు చాలా బిజీ షెడ్యూల్లో ఉంటారు వెంకటకృష్ణ గారు, వాళ్ళు మీలాగా మాలాగా ఖాళీగా ఉన్న వాళ్ళు అయితే కాదు. అఫ్ కోర్స్ మనమైతే ఖాళీగా లేవు, ప్రజా సమస్యల కోసం ఏమో పోరాటం. మంత్రులు అనేవాళ్ళకి మంత్రులు అనే సరే ఇది ఏమైనా అంటారు, కాన్స్టిట్యూషనల్ పోస్ట్ హోల్డ్ చేస్తున్నారు కదా, కాసేపు అన్నా కొద్దిగా గౌరవం ఇద్దాం. ఈ కాన్స్టిట్యూషనల్ పోస్టులో హోల్డ్ చేస్తున్నటువంటి అంబటి రాంబాబు గారికి, విడదల రజనీ గారికి, గుడివాడ అమర్నాథ్కి, జోగి రమేష్ గారికి, వీళ్ళందరికీ నాకు తెలిసి ఆయన చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు భేటీ అయిపోయి బయటకు వచ్చిన ప్రెస్ మీట్ పెడుతూ ఉండగానే ఒక్కొక్కరికి 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 మంట రేగిపోయి విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 30 మినిట్స్ ఆర్ 15 మినిట్స్ గ్యాప్లోనే ప్రెస్ మీట్లు హోల్డ్ చేసి పడేశారు. దిస్ షోస్ హౌ దే ఆర్ రియల్లీ ఎంత భయపడుతున్నారు అప్రహెండెడ్ అనే దానికి ఇది ఒక లైవ్ ఎగ్జాంపుల్. ఒక మంత్రులుగా ఎన్నో సమస్యలు ఉంటాయి, 5.5 కోట్ల మంది ప్రజల్ని పరిపాలించడానికి ఉంటాయి, ఐఏఎస్ ఆఫీసర్లు వెయిట్ చేస్తుంటారు, ఫైల్స్ అన్ని క్లియర్ చేయాల్సి ఉంటుంది. అఫ్కోర్స్ వీళ్ళ ముఖాలకి ఫైల్స్ ఎప్పుడు పట్టుకొని క్లియర్ చేసే పరిస్థితి ఉండదు అనుకోండి, అవన్నీ కూడా తాడేపల్లి ప్యాలెస్కి వెళ్ళిపోయి సజ్జల రామకృష్ణారెడ్డి గారి దగ్గర క్లియర్ అవుతూ ఉంటాయి. వీళ్ళు ఏదో ఫార్మల్గా సంతకాలు పెడతా ఉంటారని నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే రాష్ట్ర రాజకీయాల్లో జరిగేటువంటి ప్రతిపక్ష నాయకుల మీద ఉన్న కాన్సన్ట్రేషన్ ప్రజా పరిపాలన మీద లేదు అనేది నా బాధ. 2004లో వాళ్ళ ఇప్పుడున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి గారు పొత్తుల్లో వెళ్ళినారు. 2009లో మహాకూటమి తర్వాత టీఆర్ఎస్, సిపిఐ, సిపిఎం, తెలుగుదేశం, కాంగ్రెస్ పొత్తులు ఏర్పడినాయి. ఈ దేశంలో అన్ని రాజకీయ పార్టీలు, మన పక్కన ఉన్న కర్ణాటకలో పొత్తులు ఉన్నాయి, లేకపోతే ఈ పక్కన ఉన్న స్టాలిన్ గారు 26 పార్టీలతో పొత్తులు పెట్టుకొని ఆయన 2000 మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో ఎలక్షన్లో పార్టీ పోటీ చేసింది. ఎక్కడైనా సరే ఇప్పుడు ఈవెన్ బీహార్ చూసుకోండి, లేకపోతే ఇంకొక చోటు చూసుకోండి పొత్తులతోటి రాజకీయ పక్షాలు కలవటం కానీ లేకపోతే పోటీ చేయటం అనేది ఒక 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 అది అది ఒక హక్కు. దానికి నిలువరించేదానికి క్యాలిక్యులేషన్స్ ఇంకోటి ఏం లేదు కదా వికే గారు. బిసైడ్ దాట్ నిన్న
పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు కలయికలో బయటికి వచ్చి వాళ్ళు మాట్లాడింది పొత్తు గురించి కాదు వీళ్ళ అసెంప్షన్స్ ప్రెజంప్షన్ తోటి వీళ్ళ విలువైన అటువంటి సమయాన్ని ఇట్లాంటి పనికిమాలిన చీప్ కార్యక్రమాలకి ఎలిగేషన్స్ కి వాడుతున్నారు అది రాష్ట్ర ప్రజలకి వాళ్ళు సమాధానం చెప్పాల్సి వస్తుంది ఒక రోజుకి నిన్న జరిగినటువంటి భేటీలో వాళ్ళు ఒక రాజకీయ భేటీ జరిగింది ప్రజాస్వామ్య దేశంలో ప్రతిపక్షాలు ప్రతిపక్షాలు కలుసుకోక